యాక్చువల్లీ నేను నార్మల్గా ముంబైలో ఉంటాను, కానీ ఈ మూవీ కోసం హైదరాబాద్కి వచ్చాను. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. అండ్ ఓకే, అడగండి మీరు, నేను చెప్తాను. సో నాకు ఒక బుచ్చి గారు, నాకు ఒక యాక్చువల్లీ ఒక కాస్టింగ్ డైరెక్టర్ నాకు ఒక యాడ్లో చూసి రమ్మన్నారు. అండ్ నా ప్రొఫైల్ బుచ్చి గారికి ఇచ్చారు, కానీ అప్పుడు బుచ్చి గారు అంత పట్టించుకోలేదు, ఎందుకంటే హీ వాస్ లుకింగ్ అట్ లైక్ ఆల్మోస్ట్ 2000 గర్ల్స్. కానీ 3 మంత్స్ తర్వాత ఒకరోజు రమ్మన్నారు. సో అప్పుడు లైక్ ఆ రోజు ఫిక్స్ చేశారు. యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నార్మల్గా జరిగింది, లైక్ నార్మల్ షూటింగ్ లాగా. కానీ అందరూ చాలా కష్టపడ్డారు. అండ్ ఐ కుడ్ సీ దాట్. అండ్ లైక్ ఒక 2.5 అవర్ ఫిల్మ్ వెనకాల ఇంత హార్డ్ వర్క్ ఉంటుందని నాకు లైక్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఆఫర్ చాలా బాగుండేది. అండ్ స్టోరీ అంత బాగుండేది. నరేషన్ వచ్చిన తర్వాత ఇంతకన్నా మంచి డెబ్యూ నాకు దొరకదని అనిపించింది. సో అందుకే చేశాను. లేదు లేదు, ఇదే యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఎప్పుడు తెలుగులోనే మాట్లాడారు. సో దానివల్ల వచ్చేసింది. అండ్ వైష్ణవ్, లైక్ మా టీమ్, వివేక్ గారు, రామన్ గారు, లైక్ అసిస్టెంట్ డైరెక్టర్, సెట్లో అందరూ చాలా చాలా హెల్ప్ చేశారు. అండ్ చాలా పేషెన్స్గా నేర్పారు. సో అందుకే ఈజీగా వచ్చేసింది. సో క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. బేబమ్మ యాక్చువల్లీ చాలా బబ్లీ అండ్ హైపర్ యాక్టివ్ క్యారెక్టర్, చాలా ఎక్స్ప్రెసివ్. అండ్ లోపల కొంచెం బాధ ఉంటుంది, ఎందుకంటే షీజ్ అ సింగిల్ చైల్డ్. సో మాట్లాడడానికి ఎవరూ లేరు. బట్ అది కాకపోతే లైక్ చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మాయి, లైక్ ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా. యాక్చువల్లీ బేబమ్మ కాదు, బట్ సంగీత పేరు, బట్ అందరూ బేబమ్మ అని పిలుస్తారు. ముద్దు పేరు అయితే కృతు. కృతు అవును. యాక్చువల్లీ నేను ఇప్పుడే లైక్ ఒక 10-15 డేస్ బ్యాక్ చూసుకున్నాను. చాలా బాగుండేది. అండ్ లైక్ అందరూ సెకండ్ హాఫ్లో ఏడ్చావా అని అడిగారు, కానీ నేను ఫస్ట్ హాఫ్లో కూడా ఏడ్చానని చెప్పాను. ఎందుకంటే నన్ను స్క్రీన్లో చూసి అండ్ ఇంట్రొడక్షన్ అయ్యేటప్పుడు లైక్ ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్. సో ఐ క్రైడ్ దెన్. యాక్చువల్లీ మ్యూజిక్ గురించి ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది. డిఎస్పి గారు అంత బాగా ఇచ్చారు. అండ్ లైక్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ మీరు కూడా లైక్ ట్యూన్స్తో లవ్లో పడిపోతారు. అండ్ ఈజ్ గివెన్ బ్యూటిఫుల్ ట్యూన్స్ త్రూ అవుట్ ద ఎంటైర్ ఫిల్మ్. ఆర్ఆర్ కానీ, లైక్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, లైక్ ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ డిఎస్పి గారు లైక్ హీ గేవ్ అస్ బియాండ్ పర్ఫెక్షన్. యా, అదృష్టమే. ఎందుకంటే లైక్ పీపుల్ వెయిట్ టు వర్క్ విత్ సుకుమార్ గారు, డిఎస్పి గారు, అండ్ లైక్ చాలా యాక్టర్స్, నేనే కాదు లైక్ చాలా పెద్ద యాక్టర్స్ కూడా. కానీ లైక్ ఫస్ట్ మూవీలో అవన్నీ జరగడం చాలా లక్కీ. లైక్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ. యాక్చువల్లీ లక్లో నమ్ముతాను, కానీ కష్టపడాలి. కష్టపడితేనే అది కాపాడుకోవాలి, లైక్ కాపాడుకుంటుంది. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఐ వాజ్ స్కేర్డ్, బికాజ్ అంత స్వీట్గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హీఈస్ వెరీ స్వీట్, వెరీ సపోర్టివ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ హీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్. లైక్ నేను కూడా ఇమోషన్లో కాకపోతే లైక్ బుచ్చి గారు వాజ్ ఆల్వేస్ ఇన్ ద మూడ్ ఆఫ్ ద స్టోరీ. అండ్
Like, he got us all into the mood on the set. Like, the dialogues he's written are so well written. Beautiful story. Maitri movie samtham mimmalu enta comfort ga chestundi. Like, nenu cheppan like santa kootru laga chusaru because they are so nice, and Ravi garu and Naveen garu aithe they are not like producers, they are like friends. They are very passionate, actually, like chala genuine ga unnaru. Actually, now parents nakante ekku excited. Chala support chesaru, like chinnapati nunchi nu acting kellochu, like acting kellalante kashtapaddali and art ni disturb cheyakoddu ante, but chala support chesaru and anduke nenu ippudu confident ga unnanu. Actually, naaku Vijay Sethupathi garu ante chala ishtam. He is very nice and like anta pedda actor ayin tarvata kuda he is so genuine and like set lo chala saradaga andarito maatladtaru. He is a brilliant actor and I saw it live, like na mundu nilabadi act chesaru and it was like magical endukante he is such a big actor and he delivers magic ante. Climax lo baage ichchar antunnaru kada. Yes, yeah, yes, cinema lo chodali. Theater lo release, grand release avutundi kada, theater lo avunu meer enta excited unnaru and the audience mundela kuchani chustara cinema? Actually, అది జరగదు ఎందుకంటే ఆన్ 12th ఐ హ్యావ్ టు బీ ఇన్ కోల్కతా ఫర్ షూటింగ్ అని నేను లైక్ సండే వచ్చి చూస్తాను ఆడియన్స్తో. సినిమా రిలీజ్ కాకుండా ఇంకో రెండు సినిమా కూడా మేష్ చేశారు, ఫినిష్ అయిపోతుంది. చెప్పినట్టు ముందే అమ్మాయిని బుక్ చేసుకుంటారు. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే it's not a small thing, chinna vishayam kuda kaadu, and I need to thank the directors who are working with me now for seeing so much potential in me and giving me so much of confidence to carry the role. So thank you so much, but chaala lucky ga feel avutunnanu and chaala happy ga unnanu. Cinema meek nachinu mee dialogue meek baagindi. Actually adi reveal cheyakoddu kani లైక్ ఒక్క డైలాగ్ నేను పిక్ చేయలేను ఎందుకంటే అన్ని డైలాగ్స్ అంతా బాగున్నాయి. లేదు, నేను చెప్పలేదు డబ్బు. అది వాళ్ళకి ఉప్పడ స్లాంగ్ కావాలి, సో అది నాకు రాదు. అవును, ఎస్, షూటింగ్లోనే ఎక్కువ స్పెండ్ చేసాము, లైక్ ఆల్మోస్ట్ రోజు సముద్రం దగ్గరే కదా. సో లైఫ్ స్టైల్ చూస్తే లైక్ ఎంత కష్టపడతారు అనిపించింది ఎందుకంటే లైక్ మార్నింగ్ 4 o'clock లేచి వెళ్ళాలి సీకి, అండ్ సీ కూడా ఇట్స్ నాట్ వెరీ ఈజీ, చాలా డేంజరస్. సో చాలా కష్టపడతారు అండ్ ఐ కుడ్ సీ ద హార్డ్ వర్క్ వైల్ స్టేయింగ్ దేర్. ఎస్ అవును, రోజు ఆల్మోస్ట్. సో ఈటింగ్, ఎస్, నేను అయితే ప్యూర్ నాన్ వెజ్. సినిమా రిలీజ్ ముందే ఆడియన్స్ లవ్ పెరిగింది తెలుగు ఇండస్ట్రీకి, ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సినిమా రిలీజ్ కాకముందే. సో ఎట్లా అనిపిస్తుంది తెలుగు ఆడియన్స్ మీద మీకున్న లైక్ ఎంత వెల్కమ్, ఇంత బాగా వెల్కమ్ చేస్తారని నాకు తెలియదు. అండ్ సడన్లీ చాలా హిట్ అయిపోయింది మా సాంగ్, అండ్ ఆ సాంగ్తో పాటు మాకు కూడా చాలా రికగ్నిషన్ వచ్చింది, నాకు కానీ వైష్ణవ్ కానీ అండ్ బుచ్చి సర్కి అండ్ నా మా ఫిల్మ్కి. బట్ దే ఆర్ సో వెల్కమింగ్ అండ్ నా మీద ఎంత ప్రేమ చూపించారు అండ్ ఎంత సపోర్ట్ ఇచ్చారు. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఐ హోప్ ఐ కెన్ మేక్ దెమ్ ప్రౌడ్. నాకు యాక్చువల్లీ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ ఇష్టం ఎందుకంటే అదే రియల్ అనిపిస్తుంది. లైక్ లైట్ క్యారెక్టర్స్ చూస్తే లైక్ మీరు కనెక్ట్ అవ్వ, యూ కాంట్ కనెక్ట్ టు దెమ్.
సో డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ నాకు ఇష్టం. విజయదేవి కూడా సాంగ్ లాంచ్ చేయడం, ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేయడం, మీ సినిమాలో స్టార్సే కాకుండా బయట కూడా స్టార్స్ మీకు సపోర్ట్ చేయడం, అండ్ మహేష్ బాబు గారు కూడా చేశారు, అండ్ లైక్ ఇట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ దెమ్ టు సపోర్ట్ అస్ సో మచ్. వీఆర్ న్యూ ఫస్ట్ ఆఫ్ అండ్ దే సపోర్టెడ్ అస్ సో వెల్ అండ్ చాలా ఇంట్రెస్ట్తో చేశారు అన్నీ. So we felt really happy. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokkati.